హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ యాక్చువల్గా మా యానివర్సరీ ఎల్లుండి అయితే ఎల్లుండి కుదరదు కాబట్టి ఈరోజే వెళ్తున్నాము. ఇక్కడ ఈస్ట్ టైంలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, సో అక్కడికి వెళ్తాం అండ్ ఇండియన్ ఫుడ్ తింటాం. అండ్ లండన్లో ఇండియన్ తలపించే మార్కెట్ ఉంటుంది అండ్ చాలామంది ఇండియన్స్ అక్కడ ఉంటారంట. సో ఈరోజు నేను మిమ్మల్ని ఆ ప్లేస్ తీసుకెళ్తున్నాను అండ్ అక్కడ మీకు ఇండియా పీపుల్ని ఎక్కువ మంది చూపిస్తాను. అండ్ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి అనిపిస్తే ఇంకా బాగుంటుంది. సో ఈరోజు అయితే మొత్తం ఇండియా ఫుడ్ తినాలనుకుంటున్నాను అండ్ ఈ టైంలో సాయిబాబా టెంపుల్కి వెళ్దాం. అండ్ అలాగే మార్కెట్ కూడా మీకు చూపిస్తాను, మొత్తం దొరుకుతాయి అక్కడ మన ఇండియన్కి సంబంధించినవి, స్పైసెస్, ఫుడ్ అన్నీ దొరుకుతాయి. సో ఈరోజు అంతా మిమ్మల్ని అక్కడ తిప్పేస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మన ఇండియన్ రెస్టారెంట్, సో అక్కడికి కూడా వెళ్తాము. అంటే ఎక్కడికి వెళ్తామో అనేది తెలియదు, ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తాం. ఇదే అనమాట ఈ స్టాంప్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఇండియన్ స్టోర్స్ కూడా ఇక్కడే ఉంటాయి చాలా వరకు. సో కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. సో ఇంకా మాకు ఇంకొక టూ స్టాప్స్ ఉన్నాయి, ఆ తర్వాత దిగాలి. సో ఇదనమాట బావర్చి మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే బావర్చి. అదే ఈ స్టాంప్ స్టేషన్ అనమాట. మేము బస్సులో వచ్చాము, ట్రైన్ ఎక్కలేదు. సో వస్తే మాత్రం అది ఈ స్టాంప్ స్టేషన్. సో ఇదంతా ఈ స్టాంప్. చాలామంది ఇండియన్స్ కనిపించారు ఇప్పటికే. ఇక్కడే జాగ్రత్తగా ఉండే కారులో వేసుకెళ్ళిపోయింది. ఎవరు దొరకలేదు, ఎవరు నువ్వే దొరకలేట్. ఇంకా కేక్ షాప్స్, అన్ని ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ తెలుగు వాళ్ళ చెప్పలేం కానీ ఇండియన్స్ అయితే ఉన్నాయి, లైక్ తమిళ వాళ్ళు ఉన్నాయి. చాలామంది తమిళియన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇదంతా ఈ స్టాంప్ అండ్ కనిపిస్తున్నా మీకు టెంపుల్. సో అదే, అది సాయిబాబా గుడి కాదు. అంటే మీకు తెలుసు, చూస్తే అర్థమైపోతుంది సాయిబాబా టెంపుల్ కాదు, బట్ వేరే టెంపుల్. పురం ట్రెడిషన్ కేరళ రెస్టారెంట్ అండ్ ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది అండ్ చాలా వరకు కనిపిస్తున్నాయి. సాయిబాబా టెంపుల్ కోసం మేము వెతుకుతున్నాం అన్నమాట. సో ఇది కూడా ఇండియన్ క్యూజిన్నే, ఇది తమిళ. ఇక్కడ చెప్పాను కదా ఇండియన్ వేస్ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మనం అక్కడ నుంచి తెచ్చుకోవడం ఉత్తమం. గోల్డ్ జాబ్ కూడా ఉంది, వాము ఇండియన్ వేర్స్ ఇవన్నీ. శర్వణా భవన్ ఏది, ఇదేనా? సో ఇక్కడ బాగుంటుంది అంట ఫుడ్, మా ఫ్రెండ్ చెప్పింది. చల్లగా ఉంది. సో ఇదంతా ఈ స్టాంప్. ఇంకా ఆ టెంపుల్ దగ్గర తిరుగుతున్నాము. ఫస్ట్ కొంచెం వర్క్ ఉంది బ్యాంక్లో, ఆ వర్క్ అయిపోయాక వెళ్దాంలే అని చెప్పేసి. సో ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతున్నాము. అంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం వాసు కూడా వచ్చి కూడా 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం గూగుల్ తల్లిని మీద నమ్ముకుంటున్నాము. సడన్ మారీస్ అన్నీ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి, గోల్డ్ కూడా ఉంది. సాయిబాబా టెంపుల్, అదే సాయిబాబా టెంపుల్. సో వెళ్ళి చూద్దాం ఎలా. ఏ రోజు ఎక్కడ చేయాలండి, అక్కడ రాసి ఉంటుందా? మొదటి రోజు గురువారం అని ఉందా? సో మొదటి గురువారం రోజు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక ఇన్నికి ఉంటుంది, ఒక్కొక్కటి పూర్తి అవుతుందట్టు. కానీ మీకు ఒక దగ్గర ఉంటుంది చూపిస్తాను. మొదటి రోజు అధ్యాయం కంప్లీట్ అయిందని చూపిస్తుంది. చూడు, రెండో రోజు పారాయణం అంది. సో ఫస్ట్ రోజు పారాయణం మొత్తం ఇది చదవాలి.
శుక్రవారం అంటే గురువారం తర్వాత శుక్రవారం వస్తుంది కదా సో రెండో రోజు పారాయణం సో అలా కొన్ని పేజెస్ ఉంటాయి సో మూడో రోజు అలా నెక్స్ట్ థర్స్డే వరకు కొన్ని కొన్ని పేజెస్ చదువుకుంటూ రావాలి వాళ్ళే చెప్తారు సో సాయిబాబా గుడి కొంచెం దగ్గరలోనే ఈ టెంపుల్ కూడా ఉంది సో ఈ టెంపుల్ కూడా వెళ్ళిపోదాం అనిపిస్తుంది సో అందుకే వెళ్తున్నాం पौंड स्टोर अटर दी सो दोरका नाइफ्स अभी तस्कोले इंका कदा सो अभी इलाटाई मैं सेम पौंड स्टोर कोई दोरकाई अभी तस्कना नैक्स्ट इंका प्लेट्स अभी दोरक ले सो इल्लुनी स्टार्ट अंत ईजी पनी कादनी अर्थम होती सो ई रोज संडे मी वीकेंड कदा कोई आफर्स चूसा नच्चे सो अंदे एम तीस बट इवे इंपारटेंट कदा फस्ट दीन कोसम वाबी दीनमीद कांसट्रेट चेयली सो अंके इपड़ू चापिंग बोर्ड नईफ अभी कावन सो दाने कोसम सो इंकोम षापिंग चसा चापिंग बोर्ड अभी दीटर दरक सो షాప్లో వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రష్ ఉంది వీకెండ్ కాబట్టి అందుకే నేను తీయట్లేదు సో అయిపోయింది ఇంకొంచెం ముందు షాపింగ్ దానికంటే ముందు ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం లంచ్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాము సో లంచ్ చేసి తర్వాత మిగతా షాపింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం సో లెట్స్ గెట్ టు అవర్ లంచ్ ఇక్కడ స్పైస్ చికెన్ అని ఏదో ఉంటుందంట చాలా బాగుంటుందని చెప్పారు సో సర్వణ భవన్ అనేది వెజ్ సో వి ఆర్ నాట్ వెజ్ పీపుల్ సో అందుకే నాన్ వెజ్ కేల్పోతున్నాము అండ్ తినేసాక మళ్ళీ కలుద్దాం మీకు చూపిస్తాను అక్కడ రెస్టారెంట్ ఎలా ఉంది ఫుడ్ కూడా ఎలా ఉందో నేను చెప్తాను బికాజ్ మన ఫుడ్ దొరక దొరక దొరుకుతున్నప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను హైదరాబాద్ స్పైస్కి వచ్చాం ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందంట సో లెట్స్ గో అండ్ ఈట్ అంటే ఫస్ట్ మాకు కావాల్సింది చూపించాను బట్ ఇక అన్నమాట కాస్ట్ ఎక్కువే ఉంటాయి బట్ మనకి తినాలంటే ఇంకా తినాలి కదా సో అదనమాట సో వచ్చేసాం ఆర్డర్ ఇవ్వాలి ఇప్పుడు వెళ్ళి చికెన్ వచ్చాక నేను ఆగలేను దీంట్లో ఎగ్ ఇచ్చారు ఒక ఎగ్ ఇచ్చారు ఇంకా చికెన్ కబాబ్ లాగా ఇచ్చారు మస్ట్ ట్రై చాలా ఎవరైనా ఉంటే లండన్లో పక్క ట్రై చేయండి చాలా బాగుంది నాకు అందరూ అందరికీ తెలిసి ఉంటుంది బట్ చాలా బాగుంది ఇంట్లో చేసినట్టే వచ్చింది మమ్మీ బిర్యానీ గుర్తొచ్చింది సూపర్ నేను ఎంజాయ్ చేస్తాను మీకు బోర్ కొడుతుంది మీకు టెంప్ట్ అవుతున్నాను పీస్ కూడా ఎక్కువ ఇచ్చారు అండ్ చాలా బాగుంది ఓకే మన తిప్పు ఏదో ఒకటి వస్తుంది పీస్ కూడా చాలా బాగుంది అండ్ చాలా టెండర్గా ఉంది అంటే ఇక్కడ చికెన్ నాకు అంత నచ్చలేదు బట్ ఇక్కడ బాగుంది మొత్తం మళ్ళీ ఇవే మాకు కావాల్సినవి చాలా వరకు దొరకలేదు ఇంకా కత్తులు దొరకలేదంటే నేను అమ్ముతాను ఇంకా దొరకలేదు సో ఈ డబ్బాలు ఇవన్నీ అన్నీ ఇక్కడ దొరికే స్టీల్ సామాన్ కూడా ఉన్నాయి బట్ కాస్ట్లీ ఉంటాయి దాన్ని చూసుకొని మనం కొనాలి
లండన్లో చింతపండు. ఈ చిల్లీ సాస్ అది తీసుకుంటావా? చిల్లీ సాస్ మనకి వేసుకుంటే ఓపిక ఉండదు, సో చూసుకో. సో వచ్చాము అంటే ఎక్కడెక్కడ సర్దేశాము అంటే కొన్ని డబ్బాలు అవి కొన్నాం కదా, సో అవన్నీ సర్దేశాము. సర్దేశాక కొంతసేపు ఒక మంచి మూవీ చూసాము అంటే కొంచెం పీస్ఫుల్గా అవ్వడానికి. పీస్ఫుల్గానే ఉన్నాం అనుకోండి, కానీ కొంచెం రిలాక్స్ అవ్వడానికి పడుకోవాలా బిగ్ బాస్ అవన్నీ చూసాము. చూశాక యాక్చువల్గా నిన్న మాకు ఫుడ్ ఏం లేదు కదా చేసుకోవడానికి, సో మేము నిన్న ఇవి తెచ్చుకున్నాం అనమాట. ఇన్స్టెంట్ ఫుడ్ ఇలా చేసుకోవచ్చు, మైక్రోవేవ్లో పెట్టే సరిపోతుంది. ఇదంతా స్పైసీ చికెన్కి సంబంధించింది. అండ్ ఈ బాజీస్ అంటే మనకు తెలుసు కదా ఏమంటారు, బజ్జీలు అంటారు, ఆ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు ఇవి. సో ఈ స్ప్రింగ్ రోల్స్ నిన్న తెచ్చాము. సో నిన్న మాకు పిజ్జా తిన్నంలోనే మొత్తం నిండిపోయింది కడుపు. సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, తినేద్దాంలే అని చేసుకున్నాము. సో ఎంతవరకు తింటాము నాకు తెలియదు. సో ఇదన్నమాట వీడియో, మేము తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, మీరు అవన్నీ చూడాలంటే ఇవి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా నా ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ అన్నింటినీ ఫాలో అవుతూ ఉండండి. సో బాయ్ బాయ్.